బంగారం వెండి అమ్మకాలలో తరతరాల నమ్మకానికి నాణ్యతకు పెట్టింది పేరు శ్రీ ధనలక్ష్మి జ్యువెలరీ. శ్రీ దాడిశెట్టి నరసయ్య గారి ఆశయాలే పునాదిగా వారి మనవడు దాడిశెట్టి నరసయ్య సన్ ఆఫ్ విష్ణు చక్రం చేయి తుడిలో మొట్టమొదటి బిఏఎస్ హాల్ మార్క్ మెగా ఏసీ షోరూం ప్రారంభం. అందమైన చేత అందుబాటు ధరలు అందరూ మెచ్చే అందరికీ నచ్చే ఎన్నో వెరైటీలతో మీకు ఆహ్వానం పలుకుతోంది శ్రీ ధనలక్ష్మి జ్యువెలరీ మెయిన్ రోడ్ తుని. నమస్తే, వెల్కమ్ టు మై మీడియా న్యూస్. నేను కళ్యాణి. పేద ప్రజలకు వైద్య సేవలు అందించడంలో వైద్య ఆరోగ్య శాఖ ఘోరంగా విఫలమైందని భారతీయ జనతా పార్టీ నాయకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. జిల్లా కేంద్రమైన అనకాపల్లిలో ఎన్టీఆర్ ప్రభుత్వ ఆసుపత్రి సిబ్బంది కొరతతో కొట్టుబిట్టాడుతుందని, కనీస సౌకర్యాలు ముఖ్యమయ్యాయని ఆందోళన వ్యక్తం చేస్తూ బీజేపీ శ్రేణులు కలెక్టర్ కార్యాలయం ఎదుట నిరసన ప్రదర్శన నిర్వహించారు. అనకాపల్లి నియోజకవర్గ బీజేపీ కన్వీనర్ కర్రి రామకృష్ణ నాయకత్వంలో ఈ ఆందోళన చేపట్టారు. ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు వీలుగా వైద్యాధికారులను సిబ్బందిని ప్రభుత్వం వెంటనే నియమించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి తుంపాల్, ఎంపీటీసీ చంద్రం నాగేశ్వరరావు, మండలాధ్యక్షులు తాతారావు, నరసింగ్ యాదవ్, మారిశెట్టి భాస్కర్రావు, పాండు రంగారావు, బి నాగేశ్వరరావు, జిల్లా ఉపాధ్యక్షుడు పొలమరిశెట్టి నాగేశ్వరరావు, జిల్లా కార్యదర్శి రమేష్ తదితరులు పాల్గొన్నారు. తక్షణమే ఎన్టీఆర్ వైద్యాలయంలో వైద్యులు నియమించాలి. తక్షణమే ఎన్టీఆర్ వైద్యాలయంలో వైద్యులు నియమించాలి. తక్షణమే ఎన్టీఆర్ వైద్యాలయంలో వైద్యులు నియమించాలి. ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరే. ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరే. ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరే. ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరే.